మైనారిటీ రుణాల విషయంలో కమ్మంలో గందరగోళం తలెత్తింది. 40 మందిని ఎంపిక చేయాల్సి ఉండగా 2900కు పైగానే దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 28 మందికి 80% సబ్సిడీతో 1,00,000 రూపాయల లోన్లు, 12 మందికి 70% రాయితీతో 2,00,000 లోన్లు ఇచ్చేలా రూల్స్ పెట్టారు. అయితే 13 మంది మహిళలు, 2 దివ్యాంగులతో పాటు మిగతా 25 మందికి లోన్ల విషయంలో స్థానికులు నిరసనకు దిగారు. ప్రతి వాళ్ళు 2,000 చిల్లర తీసుకున్నారు. ఇక్కడ ఇచ్చేది 40. చాలా వాళ్ళు చిన్న పోతారు, బాగా ఉండవు కావాల్సింది. ఆల్రెడీ ఇంకా 70 కోట్లది ఇస్తాం.